పల్లె ప్రగతి పట్టణ ప్రగతితో పాటు ఇరిగేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై నేడు యాదాద్రి భవనంలో జిల్లా సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్లో జరిగింది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్మినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎల్మినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు శ్రీనివాసరెడ్డిలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీశ్వరరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో పల్లెలు పట్టణాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఇరిగేషన్ శాఖలకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చరిత్రలో కన్ని విని ఎరగని విధంగా, భారతదేశంలో ఎక్కడ ఈ రాష్ట్రంలో కూడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోని, వారి ఆదేశాలతోని పట్టణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు, మౌలిక వసతులు, పౌర సదుపాయాలు కల్పించాలని చెప్పి దానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల ప్రభుత్వ జీతాలు ఎట్లయితే ఇస్తున్నామో అదే పద్ధతుల్లో నిధులను కూడా విడుదల చేస్తూ మరి పల్లెలు పట్టణాలు పోటీ పడి అభివృద్ధి సాధించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు విజయవంతమవుతూ ఉన్నాయి. మరి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీ పట్టణాల పరిధిలో కావచ్చు, మొత్తం 421 గ్రామ పంచాయతీల పరిధిలో కావచ్చు, అన్ని ప్రాంతాలలో కూడా ఒకవైపు పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, మరొక వైపు వైకుంఠధామాలు, ఇంకోవైపు పొడి చెత్త తడి చెత్తను వేరు చేసే సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం, చెత్తను సపరేట్గానే తీసుకుపోయే ఏర్పాటు, ఇవన్నీ కూడా విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టరు, దానికి ట్రైలర్తో పాటు విధిగా ఒక ట్యాంకర్ కూడా ఉండాలని, గ్రామ పంచాయతీలే నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా అమలవుతూ ఉన్నాయి. అన్ని గ్రామాలలో కూడా నర్సరీలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో కూడా మరి ప్రతి పట్టణంలో స్వంత నర్సరీలు ఏర్పడ్డాయి.